నిన్నీడియా ఉంటుండగా ఒక ఆయన ఏమంటాడు, రామారా ఆ మందు ఇచ్చేయండి. ఏ మందు? ఆ హెడ్ నర్స్ ఏం తీసుకొచ్చింది చూశారు కదా మీరు లోపట, ఏది అది సైనైడా మత్తు మందా నాకు తెలీదు. ఆపా, జ్యోతి ఉంది, రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ జనరల్ పార్టీ జనరల్ సెక్రటరీ వైజ్ హైదరాబాద్ ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చారు. ఆయన ఫిరోజ్ ఖాన్ గారు కూడా వస్తుంటే ఇది భగ్నం అయిపోయిందని రాలే. పార్టీలో చేరడానికి కొన్ని వందల మంది, ఇంకా లోపల చాలామంది ఉన్నారు. కిరణ్ ఉన్నాడు, క్వీన్ ఉంది, మమత ఉంది, అడగండి. 10 మంది డాక్టర్లు నర్సులు వచ్చి నాకు ఎక్కించడానికి. జగన్నాథ్ గారు చాలా మంచివారు, లెటర్ ఇచ్చాను, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చాను ఆ నర్సుకి. ఏయ్ డాక్టర్స్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నన్ను టచ్ చేస్తే పగిలిపోద్దు కొడుకుని. నాకు మందు, నేను మందు వాడను, అది నా ఇష్టం. నా వయసు 60 సంవత్సరాలు, మీరెవరు నన్ను ఫోర్స్ చేయడానికి? నా ప్రాణం పోతే నేనే బాధ్యుడినని రాసిచ్చా. వాళ్ళు మందు ఇస్తే వాళ్ళు ఇంకేదో లిక్విడ్లు ఇస్తున్నారు, నేను తాగనన్నా. నేనే బయట నుంచి కిరణ్ వెళ్ళి టీ తీసుకొచ్చాడు, తాగాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి ఆయన మోదీ అదానీ తొత్తు కాదని. లేదా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే, అవసరమైతే ఎవరితోనైనా పొత్తులు పెట్టుకున్నాను అంటే పులివెందల్లో కూడా ఆయన గెలవడు. వై నాట్ 175 అంటున్నాడు కదా, ఒక్క సీటు ఎమ్మెల్యే గెలకుండా చేసేస్తా, 25 MPలకు డిపాజిట్ రాకుండా చేసేస్తా, ఇంకా నోరు ఎప్పను. నేను స్టార్ట్ చేశానా యుద్ధం మీ నాన్నగారితో 2005 జూన్ 8 స్టార్ట్ అయింది, 2009 సెప్టెంబర్ 2 ముగిసింది. అది ఎలా ముగిసిందో మీకు బాగా తెలుసు, యుద్ధము యహోవాదే. నేను దేవుడు పంపగా వచ్చిన దూతను. రాజకీయ నాయకులు 100,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే 1,000 కోట్లు 100,000 కోట్లు సంపాదించడానికి. నేను 5 లక్షల కోట్లు దానం చేశాను, ఇంకొక 50 లక్షల కోట్లు దానం చేయగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. కనుకే 2 రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీలో 60-70% నన్ను నాయకుడిగా కోరుకుంటున్నారు. 7569441275 గ్రూపులు పెట్టి జాయిన్ అయిపోండి. విశాఖపట్నం 6 MLA నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఎంవీవీ సత్యనారాయణ 3 నెలల క్రిందట ఆ సంగతి విని నేను మరి పోటీ చేయనని ఆయన విత్డ్రా చేసుకున్నాడు. భరత్ అట ఎవరో నాకు తెలీదు. టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాత ఏదో ఎంపీ అట, ఆయన పేరు నాకు తెలీదు. పోటీ చేయమంటే పాలుగారు పోటీ చేస్తే నేను చెయ్యను అని ఆయన విత్డ్రా చేసుకుంటున్నారు. ఎందుకంటే 4 లక్షల క్రైస్తవులు నన్ను కోరుకుంటున్నారు, 2 లక్షల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కుటుంబాలు 44,000 కుటుంబాలు నన్ను కోరుకుంటున్నారు. నేను లోకల్, ఇప్పుడున్న ఎంపీలందరూ నాన్ లోకల్ గనుక బీసీ, నన్ను లోకల్లోని ఇక్కడ పుట్టి పెరిగి అభివృద్ధి చేశాను కనుక నన్ను కోరుకుంటున్నారు. నాన్ లోకల్ వద్దు అంటున్నారు, ఈ 40 సంవత్సరాల నుంచి లోకల్లోని ఎన్నుకోలేదు కనుక ప్రజలకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు 4, నేను అభివృద్ధి కార్యక్రమాలు 100,000 మందికి విశాఖపట్నం విజయనగరం, ఇప్పుడే వచ్చారు కదా మీడియా రిపోర్టర్ అయోధ్య రామ్ గారితో చెప్పారు, మా అమ్మకి మీరు పెన్షన్లు పంచారని. నిన్న లేడీ ఎవరని అడిగాను మీ ముందు,